ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా ఆయత్తకాల మొదటి ఆదివారము ఆది తల్లిదండ్రులను సృజించుట వారు పాపము కట్టుకొనుట మొదటి పఠనము ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మరియు మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనం వరకు మొదటి పఠనము ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మరియు మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనం వరకు ఆదిలో దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువు ఊదెను మానవుడు జీవము కలవాడు అయ్యెను దేవుడైన యావే ఏదేనులో తూర్పుగా ఒక తోటను వేసెను తాను సృజించిన నరుని దానిలో ఉంచెను చూచుటకు ఇంపుగా నుండి తినుటకు తీయగా నుండు పండ్లనిచ్చు చెట్లన్నీయు ఆ తోటలో పెరుగునట్లు చేసెను తోట నడుమ ప్రాణమిచ్చు చెట్టును మంచి చెడ్డల నుంచి తెలివినిచ్చు చెట్టు ఉండెను దేవుడైన యావే సృష్టించిన జంతువులు అన్నింటిలో జిత్తుల మారిది పాము అది తోటలోనున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పెనట నిజమేనా అని శ్రీని అడిగెను దానికి శ్రీ తోట నడుమనున్న చెట్టుపండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండునైనను మేము తినవచ్చును ఆ చెట్టు పండు మాత్రము మేము తినకూడదు తాకకూడదు ఆ పని చేసినచో మేము చనిపోవుదుము అని జవాబు చెప్పెను అంతటా పాము ఆ మాట నిజము కాదు మీరు చావనే చావరు ఆ చెట్టు పండును తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగుననియు తన మాదిరిగా మీరును మంచి చెడ్డలు తెలుసుకొని దేవుని వలె అగుదురనియు ఎరిగి అతడు మీకట్లు చెప్పెను అని అనెను స్త్రీకి ఆ చెట్టు కన్నుల పండువగా ఉండెను దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచెను ఇట్లా అనుకొని ఆమె ఆ చెట్టు పండ్లు కోసి తినెను భర్తకును ఆ పండ్లు ఇచ్చెను అతడును తినెను ఆ పండ్లు తినిన వెంటనే వారికి కనువిప్పు కలిగినది తాము మొండి మొలలతో ఉన్నట్లు వారు తెలుసుకొనిరి అంజూరపుటు ఆకులు కుట్టి మొలలకు కప్పుకొనిరి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఓ ప్రభు మేము పాపము చేసి తిమి మాపై దయచూపుము గతమున మానవులకు ఈ పరమరహస్యము తెలుపబడలేదు సువార్త వలన అన్యులకు యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించును వారును ఈ శరీర అవయవములే రెండవ పట్టణము పుణిత చిన్నప్పగారు రోమేలకు రాసినలేక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు రెండవ పఠనము పునిత చిన్నప్పగారు రోమేలకు రాసిన లేఖ ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు సోదరులారా ఒక మనుష్యుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించెను పాపము ద్వారా మరణము వచ్చెను దాని ఫలితముగా మానవజాతి అంతటికి మరణము వ్యాపించెను ఏలన మానవులందరూ పాపము కట్టుకొనిరి ధర్మశాస్త్రము వసకబడక పూర్వమే ఈ లోకమున పాపము ఉండెను కానీ ధర్మశాస్త్రము లేకపోవుటచే అది పాపముగా పరిగణింపబడలేదు కానీ ఆధాము కాలము నుండి మోషే కాలము వరకును మరణము మానవులందరినీ పాలించెను ఆదాము చేసిన అతిక్రమము వలన అతని వలె పాపము చేయని వారిపై సహితము మృత్యువు తన ప్రభావము చూపెను రానున్న వారికి ఆదాము ఒక చిహ్నమాయెను కానీ దేవుని కృపావరము పాపము వంటిది కాదు ఆ ఒక్క మానవుని పాపముచే చాలామంది మరణించినారనుట నిజమే కానీ దేవుని అనుగ్రహము అత్యధికము ఏసుక్రీస్తు అను ఒక మానవుని అనుగ్రహము ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతో మందికి వసగును కానీ దేవుని కృపావరము ఆ ఒక్క మానవుని పాప ఫలితము వంటిది కాదు ఆ ఒక్క పాపమునకై చెప్పబడిన తీర్పు దండనము తెచ్చినది కానీ ఎన్నియో పాపముల పిదప కృపావరము దేవుని నీతిని తెచ్చినది ఆ ఒక్కని వలననే ఆ ఒక్కని పాపము మూలముననే మృత్యుపాలన పాలన ప్రారంభమయ్యననుట నిజము కానీ ఏసుక్రీస్తు అను ఒక మనుష్యుని కృషి ఫలితము మరింత గొప్పది దేవుని విస్తారమైన అనుగ్రహమును నీతియును ఆయన యొక్క కృపావరమును వారందరును క్రీస్తు ద్వారా జీవితమునందు పాలింతురు కనుక ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కని నీతియుతమైన క్రియ అందరికను విముక్తిని ప్రసాదించి వారికి జీవమును అనుగ్రహించుచున్నది ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదకొండవ వచనము వరకు అంతట యేసు సైతానుచే శోధింపబడుటకై ఆత్మవలన ఎడారికి కొనిపోబడెను నలువది రేయింబవల్లు ఉపవాసములతో గడిపిన పిదప ఆయన ఆకలిగొనెను అంతట సైతాను ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడువైనచూ ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుము అనెను మానవుడి కేవలము రొట్టె వలనని జీవింపడు కానీ దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించును అని వ్రాయబడియున్నది అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను పిమ్మట సైతాను ఆయనను పరిశుద్ధ నగరములోని దేవాలయ శిఖరమున నిలిపి నీవు దేవుని కుమారుడువైనచు ఈ శిఖరము నుండి క్రిందికి దూకుము ఏలైనా ఇట్లు వ్రాయబడియున్నది నిన్నుగూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును నీవు రాళ్లపై పడి గాయపడకుండునట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తిపట్టుకొందురు అనెను అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపరాదు అని లేఖనమున గదా అని పలికెను తిరిగి సైతాను యేసును మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమున చేర్చి భువియందలి రాజ్యములను అన్నింటినీ వాని వైభవమును చూపి నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చెదను అనెను సైతాను పొమ్ము ప్రభువైనని దేవుని ఆరాధింపు ఆయనను మాత్రమే సేవింపుము అని వ్రాయబడియున్నది అని యేసు పలికెను అంతటా సైతాను వెడలిపోగా దేవదూతులు వచ్చి యేసుకు పరిచర్యలు చేసిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక